హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. ఈరోజు తమ్నైల్లో చూపించినట్టుగానే ఈ దోశ తిని మా వారు మా పిల్లలు ఇదేంటో అర్థం కాక నిజంగానే తల ఇలాగే పట్టుకున్నారు. అందుకనే ఆ తమ్నైల్ కూడా అలాగే చేసాడు మా అబ్బాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో మొమ్మాయి నేను కలిసి చేసామండి. చూడండి, ఈ బ్రెడ్ని ఇటు పక్క సైడ్స్ ఉన్నదంతా తీసేసుకోవాలి. వద్దు అనుకుంటే ఉంచుకోవచ్చు, కావాలనుకుంటే తీసేసుకోవచ్చు. 3 బ్రెడ్స్తో ఒక 8 దోసెస్ వచ్చాయి. ఒకసారి మీరు కూడా చూడండి, ఈజీగా హాయిగా ప్రిపేర్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నేను బ్రెడ్ వేసాను, తర్వాత మన ఉప్మా రవ్వ వేసానండి, తర్వాత బియ్యపిండి వేసాను, పెరుగు వేసాను, అంతే. అన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీయే తీసుకున్నాను, ఎందుకంటే ఎప్పుడన్నా ఏం లేనప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుందని. దీని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి. పెరుగు, పుల్ల పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. పుల్లటి పెరుగు అయితే బాగా టేస్ట్గా కమ్మగా వస్తాయన్నమాట. ఇది మనం చక్కగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఉప్పు యాడ్ చేస్తున్నాను. 10 నిమిషాల కన్నా ఎక్కువ సోక్ చేసి పెట్టుకుంటే ఇంకా బెటర్. ఈ సోడా ఉప్పు వేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు సోక్ చేసి పెట్టండి. బాగా పొంగుతాయి దోశలు. దోశలు రావేమో, ఎందుకు ఇలా నిజమేనా అని అనుకోకండి. నిజంగా అండి, దోశ వస్తుంది, చాలా బాగా వస్తుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. కాకపోతే మా ఇంట్లో మెత్తగా తినే ఇష్టపడతారు, అందుకని మెత్తగా చేశాను నేను. చాలా క్రిస్పీగా చాలా చక్కగా వస్తున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. 2 దోసలు వేసానండి, ఇది సెకండ్ది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా మన దోశ ఎలా లెగుస్తుందో అలాగే పెన్న మీద నుంచి విడిపోయింది. తింటున్నప్పుడు కూడా చాలా మెత్తగా, చాలా గోధుమట్టు మాదిరి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా టిఫిన్కి బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడు, తయారు చేసే ఇది లేనప్పుడు ఒకసారి ట్రై చేయండి, ఇలా సరిపోతుంది. ఇదైతే మా వాళ్ళందరూ చాలా నిజంగా చాలా ఆశ్చర్యపోయారండి, దోశ ఇలా వచ్చిందా బ్రెడ్తోనా అది కూడా. ఎందుకంటే మేము బ్రెడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము, మీరు గమనించే ఉంటారు. బ్రెడ్ ఎక్కువ తీసుకుంటుంటాం కాబట్టి ఎలా సాధ్యమైంది అసలు ఇది అని మా హస్బెండ్ కూడా ఆశ్చర్యపడ్డాడు. బ్రెడ్తో దోశ చేస్తావా అని చూడు, చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఒకసారి టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.